Hello everyone, welcome back to the brand new session of Disha program. Myself Dr. Karthik, faculty of Sairam Sampradaya Education. In this session, we are going to discuss about the Disha. So, Disha program is a free daily mains answer writing series for the TGPSC Group 1 students. TGPSC Group 1 prepare out and prepare వారికోసం ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమా అండ్ దిస్ ప్రోగ్రామ్ వాజ్ సైంటిఫికలీ డిజైన్ ప్రోగ్రామ్ టు హెల్ప్ ద అస్పిరెంట్స్ ఆఫ్ టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఈ ప్రోగ్రాంలో మనకు హైలైట్స్ తీసుకున్నట్టయితే సో ప్రతిరోజు మనకి మార్నింగ్ 8 AM కల్లా ఒక మెయిన్స్ క్వశ్చన్ని మీకు మన యొక్క సాయిరామ్ సంపద ఎడ్యుకేషన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఎస్పెషలీ ఆన్ ద యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్వశ్చన్ని మనం అప్లోడ్ చేసుకుంటాము దాంతోపాటు ఈవినింగ్ 7 PM కల్లా దెర్ విల్ బి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మన ఫ్యాకల్టీ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే దాంతోపాటు మనకి మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో మనం అప్లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుందమ్మా ఓకే సో ఈ విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా మనకి మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా ఉంటుంది ఓకే అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ దిస్ వాజ్ స్పాన్సర్డ్ బై ద సాయిరామ్ సంపద ఎడ్యుకేషన్ ఎవరైతే TGPSC గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకోండి దాంతోపాటు మన యొక్క సాయిరామ్ సంపద ఎడ్యుకేషన్ ఛానల్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్క అప్డేట్ ఏదైతే ఉందో అది మీకు అందేటువంటి అవకాశం ఉంటుంది సో దట్ యూ విల్ ఏబుల్ టు యాక్సెస్ ఆల్ అవర్ ప్రోగ్రామ్స్ రిగార్డింగ్ ద TGPSC గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓకేనా హలో స్టూడెంట్స్ దెర్ ఈస్ అ స్మాల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద న్యూలీ లాంచ్డ్ ప్రోగ్రామ్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్ దట్ ఈస్ ద ప్రతిభ సో ప్రతిభ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ TGPSC గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఓకే సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాము సో ఆల్మోస్ట్ ఆల్ మనం 29 టోటల్ టెస్ట్ మీకు ఇస్తాము దాంతోపాటు 12 సెక్షనల్ టెస్ట్లు మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా 4 రివిజన్ టెస్ట్ ఉంటాయి దాంతోపాటు కంప్లీట్గా సో ఆల్ ద ఇయర్లీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని ఫ్రాగ్మెంట్ చేస్తూ సో 4 కరెంట్ అఫైర్ టెస్ట్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫైనల్లీ టోటల్ నెంబర్ ఆఫ్ ఫుల్ లెంగ్త్ టెస్ట్ వచ్చేసి మనకి 9 ఉంటాయి ఓకే సో ఈ విధంగా మొత్తం టోటల్ టెస్ట్ అన్ని కలిపి 29 ఉంటాయమ్మా త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ ప్రతిభ అండ్ కమింగ్ టు ద ఫీచర్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్లోకి మనం వెళ్ళినట్టయితే సో మొత్తం 29 కాంప్రహెన్సివ్ టెస్టుల ద్వారా సిలబస్ను అంతా కంప్లీట్గా మనం రివైజ్ చేయడంతో పాటు ఓకే టీఎస్పీఎస్సీ స్టాండర్డ్స్లో అద్భుతమైనటువంటి క్వశ్చన్స్ని మేము ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ఓకే ఆల్మోస్ట్ ఆల్ 4300 ప్లస్ క్వశ్చన్స్ని మన యొక్క ప్రతిభా ప్రోగ్రామ్ ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాము సెకండ్లీ కమింగ్ టు ద టైం టేబుల్లోకి మనం వెళ్ళినట్టయితే సో టైం టేబుల్ అంతా కూడా రియలిస్టిక్గా స్ట్రాటజిక్గా మన స్టూడెంట్స్కి అనుగుణంగా ప్రిపేర్ చేయడం జరిగిందమ్మా సో ఈ యొక్క రియలిస్టిక్ టైం టేబుల్ ద్వారా మీ ప్రిపరేషన్ కానివ్వండి ప్రాక్టీస్ కానివ్వండి మొత్తం సిలబస్ అంతా కూడా ఇన్ డీటెయిల్గా ఈ యొక్క ఎంసీక్యూస్ ద్వారా రివైజ్ చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తాము ఓకే అండ్ లేటర్ ఆన్ దేర్ విల్ బి స్పెషల్ ఫోకస్ ఆన్ ద ఇంపార్టెంట్ థీమ్స్ ఓకే మన యొక్క థీమ్స్ ఏవైతే ఉన్నాయో సిలబస్లో అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాము దాంతోపాటు తెలంగాణ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే మన ప్రోగ్రామ్ ద్వారా చేయడం జరుగుతుంది అండ్ ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సో ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఇవ్వనటువంటి ఫీచర్ మనం ఇవ్వడం జరుగుతుందమ్మా సో మొత్తం టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి కీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము దాంతోపాటు పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం మీకు కల్పిస్తాము ఓకే సో ఆల్ ద ఎక్స్ప్లెనేషన్స్ ఫర్ ద టెస్ట్ విల్ బి డౌన్లోడబుల్ ఓకే ఏవైతే మనం ఆన్సర్ పీడిఎఫ్స్ ఇస్తామో అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి వెసులుబాటు కూడా మీకు ఉంటుంది ఓకేనా అండ్ ఫైనల్లీ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనకి 2999 రూపాయలు మాత్రమేనమ్మా సో ఈ యొక్క వ్యాలిడిటీ మనం చూసినట్టయితే సో ఆగస్ట్ 25 వరకు అంటే నిన్నటి దాకా మనం 20% ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది ఎర్లీ బర్డ్ ఆఫర్ సో నౌ అప్ టు సెప్టెంబర్ 15 వరకు 10% ఆఫర్ నడుస్తుంది అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా 20% డిస్కౌంట్ అనేది మనం ఇన్స్టిట్యూట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఓకే సో బ్యాచ్ 1 ఆల్రెడీ స్టార్ట్స్ ఫ్రమ్ 25 ఆగస్ట్ ఓకే నిన్నటి నుంచి ప్రోగ్రామ్ అనేది మనకు స్టార్ట్ అయింది సో ప్లీజ్ జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్ట్ టెస్ట్ సిరీస్ ఆఫ్ ద టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ దట్ ఈస్ ప్రతిభ ఓకే సో విత్ మినిమల్ అమౌంట్ ఆఫ్ ఫీజ్ ద్వారా సో అద్భుతమైనటువంటి క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ని మీకు అయితే అందించడం జరుగుతుందమ్మా ఎస్పెషలీ త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ ప్రతిభ ఓకే సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ దిశ సో ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం డిస్క్రైబ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ తెలంగాణ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ కవర్
సిన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఓకే, సో తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి సో ఏ విధంగా ఫారెస్ట్ కవర్ ఇంప్రూవ్ అయింది, దాంతోపాటు తెలంగాణలో ఉన్నటువంటి సో టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఏంటి, ఎస్పెషల్లీ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్సో విల్ క్లాసిఫై దెమ్. ఓకే, సో మొత్తం ఓవరాల్గా క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే సో ఫారెస్ట్ టాపిక్ నుంచి ఈ ప్రశ్న అయితే అడగడం జరిగిందమ్మా. ఓకే, వెరీ క్లాసికల్గా ఎప్పుడూ కూడా మన ఎగ్జామినర్స్ ఈ యొక్క ఫారెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ అయితే అడుగుతారు. ఇండియన్ జియోగ్రఫీ కానివ్వండి, తెలంగాణ జియోగ్రఫీ కానివ్వండి, ఈ టాపిక్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కింద మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏం అడుగుతున్నారు, దేర్ ఆస్కింగ్ అబౌట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ తెలంగాణ. తెలంగాణ అన్నటువంటి ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ అంటే ఎక్కడెక్కడ మనకి ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో మనకి ఎట్లాంటి రకాలైనటువంటి ఫారెస్ట్ ఉన్నాయి, సో ఫారెస్ట్ని క్లాసిఫై చేయమని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ సిన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంటే ఏంటి, 2014 నుంచి అంటే తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఏ విధంగా తెలంగాణ స్టేట్లో ఫారెస్ట్ కవర్ అనేది ఇంక్రీజ్ అయింది, సో దానికి తాలూకా స్కీమ్స్ ఏవైతే గవర్నమెంట్ చేసిందో సో వాటిని కూడా ఎంఫసిస్ చేస్తూ మనం ఇక్కడ ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, సో క్వశ్చన్ ఇక్కడ మనకి 10 మార్కుల ప్రశ్నలు అడిగారమ్మా, మీకు తెలుసు దీన్ని ఎట్లా రాయాలో. సో అట్లీస్ట్ 200 వర్డ్ లిమిట్లో మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ టీఎస్పీఎస్సీ మీ నుంచి అట్లీస్ట్ 3 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకున్నటువంటి టైం లిమిట్ ఎంతమ్మా, 11 to 12 మినిట్స్లో మీరు ఆన్సర్స్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో లెట్ అస్ స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ని మనం చూద్దాం. ఓకే, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్. సో ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ని మనం హైలైట్ చేస్తూ, ఓకే, సో ఫారెస్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ని మెన్షన్ చేస్తూ, దాంతోపాటు ఫారెస్ట్ యొక్క ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో సో ఏ విధంగా న్యాచురల్ రిసోర్సెస్ని ఒక హబ్ కింద ఏర్పరచుకుందో, దాంతోపాటు లైవ్లీహుడ్స్ అనే విధంగా సపోర్ట్ చేస్తుంది, అదేవిధంగా ఎట్లాంటి ఎకో సిస్టమ్ సర్వీసెస్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేస్తూ, దాంతోపాటు ద మల్టిపుల్ రోల్ ప్లేడ్ బై ద ఫారెస్ట్ అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుతూ, ఎస్పెషలీ సాయిల్ కన్జర్వేషన్లో కానివ్వండి, బయోడైవర్సిటీ మెయింటైన్ చేయడం కానివ్వండి, ఓకే, అదేవిధంగా ఫ్లోరా అండ్ ఫోనాని జాగ్రత్తగా హ్యాబిటాట్ చేయడం కానివ్వండి, ఓకే, అదేవిధంగా ఫుడ్ చైన్స్ మెయింటైన్ చేయడం కానివ్వండి, ఇట్లాంటి ఇంపార్టెంట్ సర్వీస్ అన్నింటినీ కూడా మనం ఫారెస్ట్ నుంచి మనం చూస్తూ ఉంటాము. సో వాటిని అన్నింటినీ కూడా సిగ్నిఫైన్స్ చేస్తూ తెలంగాణలో ఏ విధంగా ఈ యొక్క ఫారెస్ట్ అనేవి గ్రో అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని బ్రీఫ్గా మీరు ఇంట్రడక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఆల్వేస్ ఇంట్రడక్షన్ ఎట్లా ఉండాలంటేమా, ప్రిసైజ్గా సింపుల్గా, ఓకే, కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేస్తూ ఇంట్రడక్షన్ బిల్డ్ చేయండి. ఓకే, సో జాగ్రన్స్ని లెంగ్ది వర్డ్స్ని మీరు ఇక్కడ ఏమీ వాడక్కర్లేదు. సో ఆల్వేస్ కీప్ ఇట్ సింపుల్. ఓకే, సింప్లిసిటీ ఈజ్ ద అల్టిమేట్ పర్ఫెక్షన్ అనమాట, అర్థమైందా. సో ఆ విధంగా ఇంట్రడక్షన్ మీరు సింపుల్గా రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, 3 to 4 lines వరకు రాయొచ్చు, 30 పదాలు మించి మీరు ఇంట్రడక్షన్ అయితే రాయొద్దు. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. అండ్ నౌ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఏం చేయాలమ్మా అక్కడ, సో వీ హ్యావ్ టు డిస్కస్ ద ఎంటైర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఫారెస్ట్. సో ఫారెస్ట్ టైప్స్ని మనం క్లాసిఫై చేయాల్సి ఉంటుంది, దాంతోపాటు ఏ ప్రాంతాల్లో మనకి ఫారెస్ట్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, ఎంత మేరకు ఉన్నాయి, ఓకే, ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ తక్కువగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ వీల్ టాక్ అబౌట్ ద డిస్ట్రిక్ట్స్ విచ్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫారెస్ట్ కవర్. ఓకే, ఎక్కువ ఏ డిస్ట్రిక్ట్స్లో మనకి ఫారెస్ట్ కవర్ అనేది ఉంది అనేటువంటి విషయాన్ని చూద్దాము. సో మోస్ట్లీ వీల్ డిస్కస్ ద టాప్ 3 డిస్ట్రిక్ట్స్ రిగార్డింగ్ ద ఫారెస్ట్ కవర్. అండ్ ఫైనల్లీ ఏ విధంగా తెలంగాణలో ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అంటే ఏంటంటే 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క స్కీమ్స్ వల్ల, ఇనిషియేటివ్స్ వల్ల ఏ విధంగా తెలంగాణలో ట్రీ కవరేజ్, ఫారెస్ట్ కవరేజ్ అనేది పెరిగింది, దాంతోపాటు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ట్రీ కవరేజ్తో పోల్చుకుంటే తెలంగాణలో ఎంత మొత్తంలో ఈ యొక్క ట్రీ కవర్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ లేటర్ ఆన్ విల్ టాక్ అబౌట్ ద అర్బన్ ఫారెస్ట్ కవర్. ఓకే, సో ఏ విధంగా ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో ఫారెస్ట్ కవర్ని మనం ఇంక్రీజ్ చేసుకున్నాము. అండ్ ఫైనల్లీ వీల్ టాక్ అబౌట్ ద గ్రాండ్ సక్సెస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కాల్డ్ తెలంగాణకు హరితహారం. ఓకే, ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా సక్సెస్ఫుల్గా మనం తెలంగాణ అంతటా కూడా చెట్లు నాటేటువంటి ప్రయత్నం చేశాము. ఓకే, ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ కింద ఈ తెలంగాణకు హరితహారం అనేది మనకి తెలంగాణ స్టేట్కి ఒక వరప్రదాని కింద, ఓకే, ఫారెస్ట్ని పెంచేటువంటి విధంగా ఇది పనిచేసింది అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా మన బాడీలో మెన్షన్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా, అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో తెలంగాణకి అచీవ్మెంట్స్ని మనం ఎంఫసైజ్ చేస్తూ, ఓకే, వాటిని పొగుడుతూ ఏ విధంగా తెలంగాణలో ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ అయింది అనే విషయాన్ని డేటా ద్వారా మనం కన్క్లూషన్లో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో త్రూ ద ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ లైక్ తెలంగాణకు హరితహారం ద్వారా, ఓకే, సో కంటిన్యూస్గా తెలంగాణ స్టేట్ ఏదైతే సస్టైనబుల్ మేనేజ్మెంట్ వైపు, దాంతోపాటు
కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ వైపు కూడా వెళ్తుంది అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తూ, సో ఓవరాల్గా ఎకనామిక్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్ని తీసుకురావడమే తెలంగాణ ఉద్దేశంగా మనకు కనబడుతుంది. సో ఆ విధంగా సస్టైనబుల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని తెలంగాణ అయితే ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో దీని ద్వారా ఫ్యూచర్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సెక్యూర్ చేసుకునే విధంగా తెలంగాణ యొక్క జర్నీ అనేది మనకి కనబడుతూ ఉంది. ఓకే, సో ఈ విధంగా మీరు కన్క్లూషన్ని బ్రీఫ్గా మొత్తం టాపిక్ని అంతా కూడా సమరైజ్ చేస్తూ తెలంగాణ అచీవ్ చేసినటువంటి అచీవ్మెంట్స్ అన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ డేటా ద్వారా టాపిక్ని అయితే కన్క్లూడ్ చేయండి అమ్మా. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద కన్క్లూషన్. సో కన్క్లూషన్ కూడా మీరు ఏం చేస్తారు, ఆల్వేస్ పాజిటివ్గా ఉండాలి, ప్రామిసింగ్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సో ఫ్యూచర్ విషన్కి ప్రాస్పెక్టివ్గా మనం ఈ యొక్క కన్క్లూషన్ని రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ రిగార్డింగ్ ద అప్రోచ్ ఆఫ్ ద ఆన్సర్. సో ఆన్సర్ని ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది, ఈ విధంగా ప్రెసెంట్ చేయాలి. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లెట్ అస్ మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. ఒకసారి ఆన్సర్ని ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద ఆన్సర్ దెర్ ఇస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ఉద్యమం. సో మన యొక్క సాయిరామ్ సంపదల ఎడ్యుకేషన్ వారు రీసెంట్గా ఈ యొక్క ఉద్యమం టెస్ట్ సిరీస్ని అయితే లాంచ్ చేయడం జరిగిందమ్మా. సో మీకు అందరికీ తెలుసు మొత్తం తెలంగాణ స్టేట్లో సో ద ఫేమస్ ఫ్యాకల్టీ ఫర్ ద తెలంగాణ ఉద్యమం దట్ ఈస్ సాయిరామ్ సార్. ఓకే, సో ఆయన ఆధ్వర్యంలో మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్ట్ సిరీస్ ఫర్ ద పేపర్ సిక్స్. సో పేపర్ సిక్స్కి మెయిన్స్లో ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో సో దానికి అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ కింద ఇది ఉంటుంది. ఓకే, సో మొత్తం తెలంగాణ మూమెంట్ అంతా అదేవిధంగా స్టేట్ ఫార్మేషన్ ఏదైతే ఉందో దాని అంతా కూడా మనం దాదాపుగా 15 టెస్టుల ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు 3 సెక్షనల్ టెస్ట్ అనేవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఓవరాల్గా 200+ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మన ఉద్యమం ప్రోగ్రామ్ ద్వారా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా? సో ప్రోగ్రామ్ హైలైట్స్లోకి మనం వెళ్ళినట్టయితే, సో మనం ఏదైతే ఆన్సర్స్ మీరు రాస్తున్నారో ఆ ఆన్సర్స్ యొక్క డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్తో పాటు ఫీడ్బ్యాక్ అంతా కూడా మనం వితిన్ 72 అవర్స్ ఆఫ్ టైంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో డైలీ టెస్టులు కాకుండా మనకి సెక్షనల్ టెస్టులు కూడా ఇన్ డీటెయిల్గా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకే, సో ప్రతి టెస్ట్ మీరు రాసినటువంటి పేపర్ ఏదైతే ఉందో దాన్ని 3 రోజుల్లోపు కరెక్ట్ చేసి మీకు పంపించడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ హైలైట్ ఫీచర్ ఏంటంటే, సో ప్రతి ఒక్క టెస్ట్కి కూడా ఎక్స్ప్లనేషన్ సెషన్స్ అనేవి ఉండడం జరుగుతుందమ్మా. సో ప్రతి ఒక్క టెస్ట్కి కూడా ఇన్ డీటెయిల్గా సాయిరామ్ సార్ ఆధ్వర్యంలో ఆయన సో సెషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ సో దెర్ ఇస్ ఎ కాంప్రహెన్సివ్ అప్రోచ్ అండ్ మోడల్ ఆన్సర్స్ ఫర్ ద టెస్ట్. ప్రతి ఒక్క టెస్ట్కి కూడా ఇన్ డీటెయిల్గా సో డైలీ టెస్ట్ కానివ్వండి లేదా సెక్షన్ టెస్ట్ ఏదైతే ఉందో వాటికన్నిటికీ కూడా ఇన్ డీటెయిల్గా మోడల్ ఆన్సర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సాయిరామ్ సార్ స్వయంగా తన యొక్క ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి మీకు అప్రోచ్ ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓకే, ఎవరైతే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా సో వర్కింగ్ అవర్స్ టైంలో సాయిరామ్ సార్ని కాంటాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. యూ కెన్ టాక్ టు సాయిరామ్ సార్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఓకే, ఇన్ ద వర్కింగ్ అవర్స్. సో ఫీజు వచ్చేసి మనకి 3499 రూపాయలు ఉందమ్మా. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే వెంటనే ఈ కింద నెంబర్ కాంటాక్ట్ అయ్యి సో వెంటనే ఎన్రోల్ అయితే అవ్వండి. ఓకేనా? రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ఉద్యమం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిరామ్ సంపదల ఎడ్యుకేషన్, దట్ ఈస్ ద కాంప్రహెన్సివ్ ఎస్ఐ ప్రోగ్రామ్ ఫర్ ద టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. ఓకే, సో మన యొక్క ప్రత్యేకమైనటువంటి ఎస్ఐ ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేయడం జరిగిందమ్మా. ఓకే, ప్రోగ్రామ్ హైలైట్స్లోకి మనం వెళ్ళినట్టయితే సో మొత్తం సిలబస్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేస్తూ ఓకే మొత్తం 25 థీమ్స్ ఆఫ్ ఎస్ఐస్ని ఇన్ డీటెయిల్గా మనం కవర్ చేస్తాము. దాంతోపాటు సాయిరామ్ సార్ ఎక్స్క్లూజివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సో దాని ద్వారా మొత్తం కంటెంట్ అంతా కూడా జనరేట్ చేసి ఎఫెక్టివ్గా మనం ఆన్సర్లు ఎలా రాయాలి, ఎస్ఐని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనేటువంటి ఇన్ డీటెయిల్ డిస్కషన్ అంతా కూడా ప్రోగ్రామ్లో మనం చేస్తాము. ఓకే, అండ్ ఫైనల్లీ బ్రెయిన్ స్ట్రామింగ్ టెక్నిక్స్ని ఎట్లా వాడాలి, ఏ విధంగా ఆన్సర్ స్ట్రక్చర్ చేయాలి, ఓకే, సో డీటెయిల్గా ఎట్లా రాయాలి, వాల్యుయేషన్ ఎలా చేయాలి, ఓకే, ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూషన్స్ ఎట్లా రాయాలి అనేటువంటి అంశాల్లో పూర్తిగా మీకు శిక్షణ ఇవ్వబడుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో ఈ యొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్తో మనం ఎస్ఐని డీల్ చేస్తున్నాము. ఓకే, ప్రతి ఒక్క టాపిక్ మీద అంటే ప్రతి ఒక్క థీమ్ ఏదైతే ఉంటుందో సో ఆ థీమ్ మీద కొన్ని యానోగ్రోడ్స్ని మనం డిజైన్ చేస్తాము, కోడ్స్ని వాడతాము, డేటాను కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫోడర్ పాయింట్స్ ద్వారా ఇన్ డీటెయిల్గా మనకి వాల్యూ ఎడిషన్ ప్రోగ్రామ్ని కూడా ఈ యొక్క ఎస్ఐ ప్రోగ్రామ్లో మనం ఇంక్లూడ్ చేయడం జరిగిందమ్మా. ఓకే, సో క్లాసెస్ అనేవి ఆల్రెడీ 24 జూన్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఫీజు వచ్చేసి మనకి 2999 రూపాయలు మాత్రమే. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే వెంటనే ఎన్రోల్ అవ్వండి అమ్మా. ఈ కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే
you will get enrollment. Okay, right. So that is about the SI program of our institute. So in kalasam cheyakonda ee roju answer discussion aithe manam chuddam. So let us start with the answer discussion. Ok sari answer ni manam start chedam. Okay, so introduction ni manam etla raayal anetundi vishayanni manam chuddam. సో మీకందరికీ తెలుసు, సో వాట్ కైండ్ ఆఫ్ రోల్ ప్లేడ్ బై ద ఫారెస్ట్. సో ఫారెస్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో ఫారెస్ట్ ఆర్ మోస్ట్ కాంప్లెక్స్ ఎకోసిస్టమ్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నట్టయితే సో ఫారెస్ట్ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద ఎకోసిస్టమ్. సో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఎకోసిస్టమ్స్ మెయింటైన్ చేయడంలో ఫారెస్ట్ అనేవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. దాంతోపాటు ఈ యొక్క ఫారెస్ట్ అనేవి వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ ఎకోసిస్టమ్స్గా వాటిని చెప్పచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ మల్టిపుల్ రోల్. సో మల్టీ ఫంక్షనల్ రోల్ని ఫారెస్ట్ ప్లే చేస్తుంది. కాబట్టి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సపోర్టింగ్ ద లైవ్లీహుడ్ తీసుకోండి. సో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ప్రొవైడింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రీసోర్సెస్. సో చాలా పెద్ద మొత్తంలో రీసోర్సెస్ని ఇది హోల్డ్ చేస్తుంది. దాంతోపాటు ఈ రీసోర్సెస్ ద్వారా కొన్ని కోట్ల మంది కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీద డిపెండ్ అయ్యి పనిచేస్తున్నారు. దాంతోపాటు న్యూమరస్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ని కూడా మన ఫారెస్ట్ అనేవి చేస్తాయి. ఎగ్జాంపుల్ మనకి సాయిల్ కన్జర్వేషన్, ఫ్లడ్ మేనేజ్మెంట్, వాటర్ రీఛార్జ్, వాటర్ సైకిల్, రెజ్యూనేషన్ ఆఫ్ బయోజియో కెమికల్ సైకిల్స్, మెయింటెనెన్స్ ఆఫ్ హ్యాబిటాట్స్, ఎస్పెషలీ ఫ్లోరా అండ్ ఫోనా హ్యాబిటాట్స్ని విధంగా మెయింటైన్ చేయడం. ఓకే, అండ్ ఆల్సో ప్రొవైడింగ్ ద ఫుడ్ సిస్టమ్స్, ఎస్పెషలీ ఫుడ్ చైన్స్ని కూడా ఇది మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా మల్టీ ఫంక్షనల్ రోల్ అనేది ఫారెస్ట్ ప్లే చేస్తుంది. ఓకే, అదేవిధంగా బయోడైవర్సిటీని కూడా ఇది ఎస్టాబ్లిష్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం ఇన్ డీటెయిల్గా ఇంట్రడక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇవన్నీ కూడా రాయక్కర్లేదు, బట్ దిస్ మెనీ ఫంక్షన్స్ వేర్ ఫారెస్ట్ ఆర్ పర్ఫార్మింగ్. అర్థమైందా? సో ఫారెస్ట్ ఏం చేస్తున్నా, ఇట్ ఈస్ ప్లేయింగ్ ద ఎంటైర్ వైటల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ ఆల్సో ప్రమోటింగ్ ద బయోడైవర్సిటీ. చూడండి ఎంత సింపుల్గా, ఎంత అద్భుతంగా ఇంట్రడక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదే విధంగా మీరు కూడా ఇంట్రడక్షన్ని సింపుల్గా 3-4 లైన్స్లో అద్భుతంగా రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే, వి నీడ్ టు టాక్ అబౌట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ తెలంగాణ. తెలంగాణ వ్యాప్తంగా సో ఎక్కడైతే అడవులు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా మనం మెన్షన్ చేద్దాము. సో దిస్ తెలంగాణ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఈవెన్ దో సెంట్రల్ ఇండియా అన్నప్పటికీ కూడా సో మోస్ట్లీ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ పెనిన్సులార్ ప్లాటూ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ యొక్క వర్డ్ మీరు యూస్ చేయండి. సో పెనిన్సులార్ ఇండియా అన్నటువంటి వర్డ్ మీరు యూస్ చేయొచ్చు. అండ్ మోస్ట్లీ ఇట్ ఈస్ హ్యావింగ్ ప్రిడామినెంట్లీ డెసిడియస్ వెజిటేషన్. అంటే ఏంటమ్మా? సో డెసిడియస్ అంటే ఏంటి? లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ డెసిడియస్. సో డెసిడియస్ అంటే ఏంటమ్మా? సో ఈ చెట్లు ఏవైతే ఉంటాయో వీటికి ఒక ప్రత్యేకత ఉంది. సో మోస్ట్లీ ఇన్ ద సీజన్ ఆఫ్ ఆటమ్, అంటే శరద్ ఋతువులో సో మొత్తం చెట్ల యొక్క ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. మళ్ళీ వసంత ఋతువు అంటే స్ప్రింగ్ సీజన్ రాగానే మళ్ళీ చిగురించేటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఓకే, సో అట్లాంటి వెజిటేషన్ మనం ఏంటాం? డెసిడియస్ వెజిటేషన్ అంటాము. ఓకేనా? సో ఇక్కడ డెసిడియస్ వెజిటేషన్ అంతా కూడా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఈ యొక్క డెసిడియస్ వెజిటేషన్లో ప్రామినెంట్గా చెప్పేటువంటి ట్రీస్ ఏంటంటే టేక్, నీమ్, మ్యాంగో, ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ట్రీస్ కింద మనం చెప్తాము. ఓకే, ద స్టేట్ ఫారెస్ట్ ఈజ్ ఎస్పెషలీ క్లాసిఫైడ్ ఇన్ టూ 3 గ్రూప్స్. మొత్తం ఫారెస్ట్ అంతా కూడా 3 రకాలుగా క్లాసిఫై చేసుకున్నామమ్మా. సో 3 గ్రూప్స్ కింద ఈ మొత్తం ఫారెస్ట్ అంతా కూడా కనబడుతుంది. సో ఫస్ట్ టైప్ ఈజ్ ట్రాపికల్ డ్రై డిసిడియస్ ఫారెస్ట్. సెకండ్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ ఈజ్ ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఈజ్ ట్రాపికల్ మాయిస్ట్ డిసిడియస్ ఫారెస్ట్ అన్నమాట. ఓకే, సో ఒకసారి ఇన్ డీటెయిల్గా ఈ యొక్క కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అప్పుడు మాత్రమే ఈ క్వశ్చన్కి మనకి ఇన్ డీటెయిల్గా జస్టిస్ చేసినట్టు అవుతుందమ్మా. సో మోస్ట్లీ మనకి ఇక్కడ ఫారెస్ట్ అంతా కూడా రైన్ఫాల్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎస్పెషలీ ద థిక్నెస్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ ద టైప్ ఆఫ్ ఫారెస్ట్ విల్ బీ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద లాటిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ ద రైన్ఫాల్. సో ప్రెసిపిటేషన్ బట్టి ఈ యొక్క ఫారెస్ట్ థిక్నెస్ అంతా కూడా మెయింటైన్ అవుతుంది. ఓకే, సపోజ్ మనకి రైన్ఫాల్ ప్యాటర్న్ వచ్చేసి 200 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉందనుకోండి, సో ఆ ఫారెస్ట్ మనం ఏంటామా? ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కింద చెప్తాము. ఓకే, ఇఫ్ ద రైన్ఫాల్ ఈజ్ బిట్వీన్ 150 to 200, ఓకే, సో 150 to 200 ఉందనుకోండి, దాన్ని మనం
మాయిస్ట్ డిసిడస్ ఫారెస్ట్ కింద చెప్తాము. ఓకే, సపోజ్ మనకి 100 నుంచి 150 వరకు ఉందనుకోండి. సో హియర్ విల్ సీ ద డ్రై డెసిడస్ ఫారెస్ట్. ఓకే, సో డ్రై డెసిడస్ ఫారెస్ట్ని మనం ఈ యొక్క రైన్ఫాల్ ప్యాటర్న్స్లో చూస్తాము. ఓకేనా, సో ఆల్మోస్ట్ ఆల్ 70 to 100 ఉందనుకోండి. ఈ ప్రాంతాల్లో మనకి ట్రాపికల్ సవన్నాస్, అదేవిధంగా సో సమ్ కైండ్ ఆఫ్ డ్రై థాన్ ఫారెస్ట్ కూడా మనకు కనబడుతుంది. ఓకే, సో లెస్ దాన్ 50 కంటే కూడా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకి సో స్క్రబ్ ఫారెస్ట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ బుషీ థాన్ స్క్రబ్ అయితే మనకి కనబడుతుంది. ఓకే, సో మోస్ట్లీ తెలంగాణలోటువంటి ప్రాంతాల్లో తీసుకున్నట్టయితే రైన్ఫాల్ వచ్చేసి మనకి 50 నుంచి 100 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది కదమ్మా. సో ఇక్కడెక్కడ కూడా మనకి ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేది ఉండదు. దాంతోపాటు వెట్ డెసిడస్ ఫారెస్ట్ అనేది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనబడుతుంది, అండ్ ప్రిడామినెంట్లీ డ్రై డెసిడస్ ఫారెస్ట్ అంతా కూడా కనబడుతుంది. దాంతోపాటు థాన్ ఫారెస్ట్ ప్రిడామినెంట్గా ఉంటుంది. సో ఈ విధంగా 3 కైండ్ ఆఫ్ ఫారెస్ట్ అనేవి ఈ ప్రాంతాల్లో మనకి కనబడుతూ ఉంటాయి. ఓకే, ద కామన్ స్పీషీస్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దిస్ రీజన్ ఈస్ మ్యాంగిఫెరా ఇండికా. సో రూరల్ ఏరియాస్లో మనం తీసుకున్నట్టయితే, అంటే పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా మనకి మ్యాంగో ట్రీస్ కనబడుతూ ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మ్యాంగిఫెరా ఇండికా అంటాము. ఓకే, అండ్ అర్బన్ ఏరియాస్లో మనకి ప్రిడామినెంట్గా అజార్ డిక్టా ఇండికా. అంటే ఏంటమ్మా, దీన్ని నీమ్ ప్లాంట్ కదా చెప్తాము, అంటే వేప చెట్టు. సో వేప చెట్టు ఎక్కువగా మనకి అర్బన్ ఏరియాస్లో ప్రిడామినెంట్గా కనబడుతుంది. ఓకే, అండ్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ మనం తీసుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతంలో ఎంతెంత పర్సంటేజ్ ఉన్నాయంటే, సో ఫస్ట్ ప్లేస్ గోస్ టు ద మిక్స్డ్ డెసిడస్ ఫారెస్ట్. అంటే ఏంటో, మోస్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ అంతా కూడా వెట్ అండ్ డ్రై మిక్స్ కనబడుతుంది. సో మోస్ట్లీ 60% ఆఫ్ ద ఫారెస్ట్ విల్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ వెట్ అండ్ డ్రై ఫారెస్ట్. అండ్ టేక్ ఫారెస్ట్ వచ్చేసి 14.84% ఉంది. దాంతోపాటు డ్రై బ్యాంబూ ఫారెస్ట్ మనం తీసుకున్నట్టయితే 0.07, అండ్ డ్రై సవన్నా ఫారెస్ట్ వచ్చేసి మనకి 0.022% ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టాట్స్. ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అమ్మా, మీరు గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి పర్సంటేజెస్, బట్ ఇఫ్ నాట్ ఫైన్, నో ప్రాబ్లం. ఓకే, సో ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోవాలనేటువంటి రూల్ అయితే లేదు. ఓకేనా, బట్ ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. డ్రై మిక్స్డ్ డెసిడస్, డ్రై టేక్ ఫారెస్ట్, డ్రై బ్యాంబూ ఫారెస్ట్ అండ్ డ్రై సవన్నా ఫారెస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ మనం తీసుకున్నట్టయితే, సో సదరన్ థాన్ స్క్రబ్ ఫారెస్ట్ అనేది చాలా ప్రాంతాల్లో మనకు కనబడుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ జియోగ్రఫికల్ ఏరియా మనం తీసుకున్నట్టయితే, సో 112,077 చదరపు కిలోమీటర్లుగా మనకి ఉండడం జరిగింది. దీంట్లో ఓకే ఆల్మోస్ట్ ఆల్ 24% వరకు ఏరియా అంతా కూడా ఫారెస్ట్ కవర్ కింద, ట్రీ కవర్ కింద ఉంది. అంటే దాదాపుగా 969 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మనకి ఈ యొక్క అడవులు అనేవి తెలంగాణ ప్రాంతంలో ఉండడం జరిగింది. ఓకే, అండ్ మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ అంతా కూడా ఎట్లా ఉందంటే, సో ఓపెన్ ఫారెస్ట్ వచ్చేసి మనకి దాదాపుగా 8,494 చదరపు కిలోమీటర్లు, విచ్ ఈస్ కన్స్టిట్యూట్ ఆఫ్ 31.5%. అంటే ఏంటంటే దాదాపుగా 31.5% ఓపెన్ ఫారెస్ట్ ఉంది. అండ్ మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ మనం తీసుకున్నట్టయితే, విచ్ ఈస్ 8,651 కిలోమీటర్స్, దీని యొక్క విస్తీర్ణం 32% ఉంది. వెరీ డెన్స్ ఫారెస్ట్ మనం తీసుకున్నట్టయితే, దీని యొక్క విస్తీర్ణం 1,551, అంటే దాదాపుగా 5.75% వెరీ డెన్స్ ఫారెస్ట్ మనకు ఉంది. అండ్ ఫైనల్లీ స్క్రబ్ ఫారెస్ట్ నాన్ ఫారెస్ట్ ఏరియా, అంటే ఐసోలేటెడ్ ట్రీ ఏరియా వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయి, దాదాపుగా ఇవి 8,274 చదరపు కిలోమీటర్లు. అంటే ఏంటి, దాదాపుగా 30% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా హ్యావింగ్ స్క్రబ్ ఫారెస్ట్ అండ్ వాటర్ బాడీస్. ఓకే, ఈ విధంగా మనకి తెలంగాణ ఏరియాలో ఉన్నటువంటి అడవులంతా కూడా ఈ విధంగా క్లాసిఫై చేయబడ్డాయి. అండ్ కమింగ్ టు ద టాప్ 3 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద ఎంటైర్ టోటల్ ఫారెస్ట్ ఏరియా మనం తీసుకున్నట్టయితే, సో మొట్టమొదటి స్థానాన్ని భద్రాద్రి కొత్తగూడెం ఆక్రమించిందమ్మా, విత్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ విల్ బి అప్రాక్సిమేట్లీ 16%, అంటే 15.98% మనం చెప్తాము. అండ్ రెండవ డిస్ట్రిక్ట్ మనం చూసుకున్నట్టయితే ములుగు ఆక్యుపై సెకండ్ ప్లేస్ ఇన్ ద టోటల్ ఫారెస్ట్ కవర్ ఇన్ ద తెలంగాణ స్టేట్, విచ్ ఈస్ అబౌట్ 10.89%. అండ్ మూడో స్థానంలో మనకి నాగర్ కర్నూలు ఉంది, దీంట్లో మనకి 9.26% విస్తీర్ణం అయితే ఉండడం జరిగిందమ్మ. ఓకే, సో ఇవన్నీ కూడా టోటల్ ఫారెస్ట్ కవర్ ఏరియా, అంటే ఏంటి ఎక్కువ ప్రాంతం, అంటే లార్జ్ ఏరియా ఆఫ్ ఫారెస్ట్ కలిగి ఉన్నాయనేటువంటి అర్థంలో వస్తాయి. ఓకే, అండ్ ఈ యొక్క సెకండ్ పారామీటర్ మనం తీసుకున్నట్టయితే, సపోజ్ ఇది డిస్ట్రిక్ట్ అనుకోండి, సో డిస్ట్రిక్ట్ యొక్క ఏరియా 100% అనుకోండి, దీంట్లో 77% అంతా కూడా మనకి ఫారెస్ట్ ఏరియా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఏంటమ్మా, దట్ ఈస్ ద భద్రాద్రి కొత్తగూడెం. అంటే ఏంటి, సో ఏరియా వైజ్గా ఓకే, దాంతోపాటు టోటల్ ఫారెస్ట్ ఏరియా ఇన్ ద పర్టికులర్ డిస్ట్రిక్ట్లో కూడా భద్రాద్రి కొత్తగూడెం అనేది ఫస్ట్ ప్లేస్ ఆక్రమించింది. ఓకే, అండ్ టోటల్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ కవర్లో, అంటే 100%లో 54% ఫారెస్ట్ కలిగినటువంటి డిస్ట్రిక్ట్ కింద
కుమరం భీం ఆసిఫాబాద్ని మనకి కనబడుతూ ఉంది. ఓకే, సో ఈ విధంగా టోటల్ ఫారెస్ట్ కవర్తో పాటు సో డిస్టిక్లో ఎక్కువ ఫారెస్ట్ కవర్ కలిగినటువంటి డిస్టిక్గా భద్రాద్రి కొత్తగూడెం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటంటే, సో ఏ విధంగా ఈ యొక్క ఫారెస్ట్ కవర్ అనేది తెలంగాణ ఫార్మేషన్ తర్వాత నుంచి ఎంత మేరకు ఇంప్రూవ్ అయింది, ఓకే, ఏ విధంగా నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువైంది, దాంతోపాటు తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటో కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో లెట్ అస్ స్టార్ట్ విత్ ద ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ ఇన్ ద తెలంగాణ. సో 2015 అంటే దాదాపుగా మనకి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మనం తీసుకున్నట్టయితే తెలంగాణ ఉన్నటువంటి ఫారెస్ట్ కవర్ వచ్చేసి 19,854 చదరపు కిలోమీటర్లు. ఓకే, దాదాపుగా 20,000 కిలోమీటర్లు అనుకోండి. ఓకే, బై రైట్ నౌ 2019 కల్లా ఈ యొక్క ఫారెస్ట్ కవర్ అనేది 20,582 చదరపు కిలోమీటర్లుగా ఇంక్రీజ్ కాబడింది. అంటే దాదాపుగా 800 వరకు ఇక్కడ 800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మనకి ఫారెస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ బై ది ఇయర్ ఆఫ్ 2021 2021 కల్లా ఈ యొక్క ఫారెస్ట్ కవర్ అనేది 21,214 చదరపు కిలోమీటర్లుగా ఇంక్రీజ్ కాబడింది. అంటే దాదాపుగా 2015 నుంచి 2021 వరకు మనం తీసుకున్నట్టయితే 6.8% స్టాగరింగ్ అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేది తెలంగాణ ఫారెస్ట్ కవర్లో మనం చూడడం జరిగింది. ఓకే, విచ్ ఈస్ వెరీ వెరీ ఫినామినల్ అచీవ్మెంట్ బై ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. ఓకే, ఖచ్చితంగా తెలంగాణని అభినందించాల్సిందే. సో లెటర్స్ కంపేర్ విత్ ద నేషనల్ యావరేజ్. సో నేషనల్ యావరేజ్తో మనం కంపేర్ చేసినట్టయితే, సో ఆల్మోస్ట్ ఆల్ 2019 నుంచి 2021 వరకు ఉన్నటువంటి నేషనల్ యావరేజ్ యొక్క ఇంక్రీజ్ చూసినట్టయితే కేవలం 0.022%. అంటే ఏంటి, 1,540 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఇండియాలో ఫారెస్ట్ కవర్ అనేది ఇంక్రీజ్ అయింది. వేరే తెలంగాణలో చూసినట్టయితే ఈ 2 ఏళ్లలో ఓకే 3% మనకి ఈ యొక్క ఫారెస్ట్ కవర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 632 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఇక్కడ తెలంగాణ స్టేట్లో మనకు కనబడి. అంటే ఏంటి, సో ఎస్పెషలీ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ అమాంగ్ ఆల్ ద స్టేట్స్. అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో అన్నిటికంటే కూడా తెలంగాణకే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ అనేది, అంటే హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయింది, విచ్ ఇస్ ఏ ఫినామినల్ ఫీట్ అనమాట. అండ్ సెకండ్లీ అర్బన్ ఫారెస్ట్ కవర్, అంటే సిటీస్లో చూసినటువంటి ఫారెస్ట్ కవర్ కూడా మనం తీసుకున్నట్టయితే 2011 నుంచి 2021 వరకు హైదరాబాద్ ప్రాంతంలో కూడా చాలా పెద్ద మొత్తంలో ఫారెస్ట్ కవర్ అనేది ఇంక్రీజ్ అయిందమ్మా. సో మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ సిటీస్ మనం తీసుకున్నట్టయితే, సో ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగళూరు, ఓకే, అదేవిధంగా సో ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా మనం తీసుకున్నప్పుడు, సో 7 మేజర్ సిటీస్లో దాదాపుగా 48.7 చదరపు కిలోమీటర్ల ఇంక్రీజ్ కనబడితే, సో కేవలం హైదరాబాద్లో ఒక్కటే 68 చదరపు కిలోమీటర్లుగా మనకి కనబడింది. అంటే ఏంటమ్మా, సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ కవర్ అంతా కూడా మనకి హైదరాబాద్లో అయితే ఇంక్రీజ్ కాబడింది. ఓకే, ఇదంతా కూడా సో తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కృషి కింద మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటమ్మా, దట్ ఈస్ తెలంగాణకు హరితహారం. ఓకే, సో స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లాంచ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015 2015-16లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. దాదాపుగా 230 కోట్ల మొక్కల్ని వీళ్ళు ఈ ప్రాంతాలు, అంటే 2015 నుంచి 2023 వరకు నాటడం అయితే జరిగింది. అండ్ బై ద ఇయర్ ఆఫ్ జనవరి 2023 సో దాదాపుగా 270 చిలుకు మొక్కల్ని నాటారు. అంటే ఏంటి, సో వీళ్ళు అనుకునే దానికంటే కూడా, అంటే టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని ఇక్కడ ఓవర్ అచీవ్ చేస్తూ ఫర్దర్గా దాదాపుగా 40 కోట్ల పైచిలుకు మొక్కల్ని నాటడం జరిగింది. అంటే ఏంటమ్మా, దాదాపుగా 100%కి కాకుండా 117.68% ఇంక్రీజ్ ఇక్కడ మనకి తెలంగాణలో ఈ యొక్క ప్లాంటేషన్ సాప్లింగ్స్ వల్ల కలిగింది. సో దీని యొక్క ఎక్స్పెండిచర్ మనం తీసుకున్నట్టయితే దాదాపుగా 10,417 కోట్ల రూపాయలని తెలంగాణ ప్రభుత్వం వెచ్చించింది. ఓకే, సో మొత్తం దేశానికి ఆదర్శ అయినటువంటి తెలంగాణ హరితహారం ప్రోగ్రామ్ అనేది గ్రాండ్ సక్సెస్ ప్రోగ్రామ్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో దీని ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ అనేది, అంటే అవుట్ సైడ్ ద ఫారెస్ట్ ఏరియా, ఇన్సైడ్ ద ఫారెస్ట్ ఏరియా కూడా మనకి కనబడుతున్నటువంటి వైనాన్ని చూద్దాం. సో 2015 ఫారెస్ట్ కవర్ అవుట్ సైడ్ ద రికార్డెడ్ ఫారెస్ట్ మనం తీసుకున్నట్టయితే 1,727 చదరపు కిలోమీటర్లు. బై ది ఇయర్ ఆఫ్ 2021 అంటే 2021 వచ్చేసరికి ఈ యొక్క విస్తీర్ణం కాస్త 1700 నుంచి దాదాపుగా 2018 చదరపు కిలోమీటర్లకు ఇంక్రీజ్ అయింది. అంటే దాదాపుగా 45% ఆఫ్ ఇంక్రీజ్ వాజ్ సీన్ దట్ వాజ్ అట్రిబ్యూటెడ్ టు ద హరితహారం. తెలంగాణ హరితహారం ద్వారా దాదాపుగా 45% పైగా ఫారెస్ట్ కవర్ని అవుట్ సైడ్ ద రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాలో మనకి ఇంక్రీజ్ చేసుకున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాము. సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ పాయింట్స్ అన్నీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంటర్నేషనల్ రికగ్నిషన్. సో ఈ యొక్క
హైదరాబాద్ సిటీకి రీసెంట్గా ట్రీ సిటీ ఇన్ ద వరల్డ్ అనేటువంటి ఒక అవార్డు కూడా రావడం జరిగిందాం. ఎస్పెషల్లీ యుఎన్ఎఫ్ఏయు అంటే ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, సో దీని నుంచి మనకి ఈ యొక్క ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ అనేటువంటి అవార్డుని హైదరాబాద్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆర్బర్ డే ఫౌండేషన్ అదేవిధంగా ఎఫ్ఏఓ తరపున ఈ యొక్క అవార్డు రావడం అనేది సో అత్యంత సంతోషకరమైనటువంటి అంశంగా హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్ భావించింది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో బాడీ ఆఫ్ ద ఆన్సర్ ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. సో వీ కవర్ ఆల్ ద పాయింట్స్ రిగార్డింగ్ ద తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్. ఓకే, అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే, సో తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్స్ ద్వారా చాలా పెద్ద మొత్తంలో ఫారెస్ట్ కవర్ని తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ ద్వారా, ఎస్పెషల్లీ తెలంగాణకు హరితహారం ప్రోగ్రామ్ ద్వారా సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ అయితే మనం తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్, సో టార్గెట్ కంటే కూడా ఆల్మోస్ట్ ఆల్ 100% టార్గెట్ అనుకోండి, సో 114% వరకు మొట్టకొలను అయితే మనం నాటడం జరిగింది. సిగ్నిఫికెంట్ అమౌంట్ అంటే దాదాపుగా 10,000 పైచీలకు ఖర్చును కూడా మనం చేశాము. ఓకే, సో ఇక ఇంక్లూజివ్ గ్రీన్ ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల యొక్క అద్భుతాలు అయితే జరిగాయి. ద స్టేట్ ఈజ్ ఆల్సో ఎఫర్టింగ్ టు పుట్ సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద ఫారెస్ట్ కవర్. ఓకే, సో మొత్తం అవుట్ సైడ్ ద ఫారెస్ట్ ఏరియా కాకుండా, ఓకే, ఎస్పెషల్లీ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో దాని లోపలే కాకుండా అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియాలో కూడా స్టాగరింగ్ అమౌంట్ ఆఫ్ ఫారెస్ట్ ఇంక్రీజ్ అనేది మనం చూసాం. ఓకే, దీని ద్వారా చాలా పెద్ద మొత్తంలో ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేసుకుంది. అదేవిధంగా నేషనల్ యావరేజ్తో పోల్చుకుంటే, ఓకే, మొత్తం రాష్ట్రాలన్నింటిలో కల్లా మొట్టమొదటి స్థానాన్ని తెలంగాణ ఆక్రమించుకుంది. సో ఎఫర్ట్స్ అన్నీ కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎస్పెషల్లీ ఎఫ్ఏఓ దగ్గర నుంచి, ఆర్బర్ డే ఫౌండేషన్ దగ్గర నుంచి కూడా మనం హైదరాబాద్ ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ కింద అవార్డు అయితే తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు కన్క్లూషన్లో మెన్షన్ చేయండి. సో మూవింగ్ ఫార్వర్డ్ అండ్ కంటిన్యూడ్ ఎంఫసిస్ అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. దానికోసం సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళాలి. దాంతోపాటు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అంటే ఏంటో, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి డెలిబరేషన్లో, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. సో దీని ద్వారా మొత్తం ఫారెస్ట్ కవర్ యొక్క పర్సంటేజ్ని 24% నుంచి 33% ఇంక్రీజ్ చేసుకున్నటువంటి జర్నీలో తెలంగాణ దూసుకుపోతున్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ స్పష్టంగా కన్క్లూషన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఎందుకంటే 33% వాజ్ మెన్షన్డ్ బై ద నేషనల్ ఫారెస్ట్ పాలసీస్. సో నేషనల్ ఫారెస్ట్ పాలసీ చెప్పినటువంటి ట్రీ కవర్ ఎంతమా, సో దాదాపుగా ప్రతి దేశంలో కూడా, ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా, ఓకే, తన ఏరియాలో 33% ఫారెస్ట్ కవర్ ఉండాలనేటువంటి విషయాన్ని నేషనల్ ఫారెస్ట్ పాలసీలో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సో దాట్ ఈస్ అబౌట్ ద కన్క్లూషన్ ఫర్ దిస్ టాపిక్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కన్క్లూషన్ కూడా మీరు బ్రీఫ్గా రాయండి. సో డోంట్ బీ లెంగ్దీ, ఖచ్చితంగా లెంగ్దీగా రాయొద్దు. ఆల్వేస్ బీ ప్రిసైజ్ ఇన్ ద కన్క్లూషన్. ఓకేనా, సో దట్స్ ఆల్ రిగార్డింగ్ ద టాపిక్. సో వన్ మోర్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ మెయిన్స్ వే రైట్వే. సో ఇక మెయిన్స్ వే రైట్వే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో దిస్ ఈజ్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ ద గ్రూప్ 1 ఎగ్జామినేషన్. సో TSPSC Group-1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, సో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి మెయిన్స్ వే ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేసుకోవడం జరిగిందమ్మా. ఓకే, హైలైట్స్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మొత్తం TSPSC Group-1 సిలబస్ ఏదైతే ఉందో దాన్ని కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేస్తూ, ఓకే, దాదాపుగా 500+ క్వశ్చన్స్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేయడం జరుగుతుంది. మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో డిజైన్ కాబట్టి ఉంటుంది. దీని ద్వారా సిలబస్ అంతా కూడా డిస్కస్ చేద్దాము. అండ్ ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ ఆల్ మనం 900+ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంకొన్ని రోజుల్లో దాదాపుగా 1000, అంటే దాదాపుగా మనం ఇక్కడ 200% అచీవ్మెంట్ని మనం సాధిస్తాం. అంటే ఏంటి, సో మేము ప్రామిస్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏంటమా 500, కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు అందేటువంటి ప్రశ్నల సంఖ్య అంతా 1000+ ప్రశ్నలు ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు అందిస్తున్నాము. ఓకే, విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్. అండ్ మొత్తం సిలబస్ని కూడా ఇన్ డీటెయిల్డ్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఏదైతే సిలబస్లో మెన్షన్ చేశారో దానికి అనుగుణంగా ఆల్మోస్ట్ ఆల్ 3-4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్రోచెస్ ద్వారా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకే, అట్ ద సేమ్ టైం ప్రతి టాపిక్కి కూడా, ఓకే, ఇంట్రడక్షన్స్ ఎట్లా రాయాలి అనేటువంటి అంశంతో పాటు రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ని ప్రొవైడ్ చేస్తాము. ఓకే, అదేవిధంగా బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ ఎట్లా ఉంటాయి, ఓకే, సో ఎస్పెషల్లీ స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్ ఎట్లా రాయాలి, టోన్ ఆఫ్ ద ఆన్సర్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేటువంటి విషయాల మీద కూడా ఇన్ డీటెయిల్గా మనం చర్చిద్దాం. అండ్ ఫైనల్లీ ప్రతి ఒక్క టాపిక్కి కూడా కన్క్లూషన్స్, అంటే ఏంటమ్మా, రెడీమేడ్ కన్క్లూషన్స్ని కూడా ఈ యొక్క మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్ ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం మన యొక్క సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్ వారు చేస్తారు. ఓకే, సో ఫైనల్గా ఫీజు వచ్చేసి 9,999 రూపాయలు మాత్రమేనమ్మా. సో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాడెట్స్ ఉన్నట్టయితే వెంటనే రిజిస్టర్ అవ్వండి. సో వ్యాలిడిటీ వచ్చేసి 1 ఇయర్. ఓకేనా,
సో ఇక్కడ కనబడుతుంది కమ్మా నెంబర్, సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్టయితే యూ విల్ గెట్ ద అడ్మిషన్ ఫర్ ద మెయిన్స్ వెరైట్ వే ప్రోగ్రామ్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడే సెషన్. సో ఈరోజు సెషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో వెంటనే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్ ఆఫ్ టైం మీ కామెంట్స్ అన్నింటినీ కూడా నేను చదువుతాను. ఐ విల్ గివ్ యూ రిప్లై అండ్ ఐ విల్ అడ్రస్ ఆల్ యువర్ క్వైరీస్ విత్ ఇన్ ద 24 అవర్స్ ఆఫ్ టైం. దాంతోపాటు సో చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ అయితే చేస్తున్నామా. సో ఈ యొక్క వీడియో తయారు చేయాలంటే సో ఫ్రమ్ ద స్టాఫ్ దగ్గర నుంచి కానివ్వండి, టెక్నికల్ టీమ్ దగ్గర నుంచి కానివ్వండి, చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సో వాళ్ళ ఎఫర్ట్స్ మీరు ఎక్నాలెడ్జ్ చేయాలనుకుంటే వీడియోకి మీకు ఒక లైక్ అయితే చేయండి. సో ప్లీజ్ గివ్ ఎ లైక్ టు ద వీడియో. దాంతోపాటు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, అదేవిధంగా మీ యొక్క తోటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, పీర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి అమ్మా. ప్లీజ్ షేర్ అవర్ వీడియోస్ ఫర్ ద మ్యాక్సిమం రీచ్. అండ్ ఫైనల్లీ మన యొక్క ఛానల్ని యూట్యూబ్లోను, టెలిగ్రామ్లోను, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లోను కూడా ఫాలో చేయండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.